దేవుని కృపను బట్టి మేము ఈ రోజున రీతిగా ఉన్నామంటే కేవలం కేవలం దేవుని దయ మాత్రమే ఇప్పటివరకు చెప్పారు కదా ఆయన కృప ఆయన కృపను బట్టే మేము క్షేమంగా ఉండడానికి కారణమైంది యాక్చువల్లీ అక్టోబర్ మాసంలో ఫీవర్ వచ్చింది ఫస్ట్ ఆ స్టీవ్కి వచ్చింది స్టీవ్కి వచ్చిన తర్వాత స్టీవ్ ప్రక్కనే నేను పడుకుంటానేమో నాకు కూడా హై టెంపరేచర్ అనమాట నూట నాలుగు ఉండుంటదేమో ఉంటుందేమో అంత టెంపరేచర్ అసలు ఫ్యామిలీ డాక్టర్ ఆయన దగ్గరికి వెళ్ళి మేము మెడిసిన్ తీసుకోవడం యూజ్ చేసిన తర్వాత మాకు మామూలుగానే ఉంది ఈలోపు పాస్టర్ గారికి ప్రిన్సీకి కూడా ఫీవర్ రావడం జరిగింది అయితే ఈలోపు మా అన్నయ్య మా పెద్దని ఫోన్ చేశాడు ఫోన్ చేసి మీరు అర్జెంటుగా సిటీ స్కాన్ చేయించుకోండి అన్నాడు ఏ అన్నయ్య అంటే లేదు నువ్వు బావు గురించి ఆలోచించేవా నువ్వు వెంటనే సిటీ స్కాన్ చేయించుకో ఎందుకు ఫీవర్ వచ్చింది ఎందుకు ఇబ్బంది అవుతుందో లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది అన్నాడు అని తనే ఆ రోజు చాలా పెద్ద వర్షం వస్తూ ఉంది తనే ఆ సిటీ స్కాన్కి అమౌంట్ కట్టేసి తనే మొత్తం మా కోసం వెయిట్ చేస్తూ మాకు ఫోనులు చేసి రమ్మండడం జరిగింది మేమిద్దరం కూడా పాస్టర్ గారు నేను కూడా వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకున్నప్పుడు నాకేమో నాలుగు ఫోర్ అని రావడం పాస్టర్ గారికి ఫోర్ బై ఫైవ్ అని రావడం అంటే ఇవి పాజిటివ్ అనమాట మేము ఇంకా అంతకు మించి స్వాప్ టెస్ట్ కానీ ఇంకే టెస్ట్లో చేయించుకోలే కరోనా అని టెస్ట్లు ఏమి చేయించుకోవాలా జస్ట్ సిటీ స్కాన్ చేయించుకున్నాం దీన్ని బట్టే తెలిసింది మాకు కోవిడ్ వచ్చింది అని ఆ రోజు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నాకైతే నిద్ర పట్టట్లేదు నాకు చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంది ఏంటి పాజిటివ్ అని అండం ఏంటి ఏంటి ప్రభా అని పాస్టర్ గారు పడుకునే ఉన్నారు నేనైతే ఇంక నిద్ర పట్టక ప్రార్థన చేసుకుంటున్నాను మరలా లేస్తూ ఉన్నాను బైబుల్ చదువుతూ ఉన్నాను ఒకలాంటి భయం వచ్చింది ఎందుకు అంటే నా గురించి నాకు ఏ భయం లేదు నా గురించి ఏ టెన్షన్ లేదు నేను కేవలం భయపడేది పాస్టర్ గారి గురించే నాకు టెన్షన్ భయం అంతా కూడా నేను బైబుల్ తీసి నేను బైబుల్ చదువుకుంటా ఉన్నాను నాకు కొంచెం ధైర్యం వస్తుంది మనశ్శాంతి వస్తుందని నేను బైబిల్ చదువుతూ ఉంటే కీర్తనలు ఇరవైవ అధ్యాయం ఏడవ వచనంలో అధ్యాయం అంతా చదువుతున్నాను ఆ వచనం దగ్గరకు వచ్చేసరికి నాకు నా మనసు ఎందుకో ఆ వచనాన్నే ధ్యానం చేయాలనిపించింది ఆ వచనం ఏంటి అంటే కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యహోవా నామంను బట్టి అతిశయపడదాం వారైతే కృంగి నేల మీద పడి ఉన్నారు మనమైతే చక్కగా లేచి నిలబడి ఉన్నాము అనే మాట ఆ మాటను నేను ధ్యానం చేస్తూ నాకు వెంటనే నేను ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు నేను ఒక్కటే అన్న అవును ప్రభావ నేను మనుషులను బట్టి నేను అతిశయపడట్లా లేకపోతే పరిస్థితులు నా దగ్గర ఉన్న డబ్బును బట్టి నేను అతిశయపడట్లేదు లేకపోతే మాకు తెలిసినటువంటి డాక్టర్స్ని బట్టో లేకపోతే మేము నువ్వు వాడబోయే మెడిసిన్ బట్టో ఇవన్నీ కాదు ప్రభావ నిన్ను నమ్మాం నీ పిల్లలం మేము నిన్ను బట్టే అతిశయపడుతూ ఉన్నామని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అవును నాయన ఎవరైతే ఈ లోకాన్ని బట్టి అతిశయపడుతున్నారో వారందరూ నేల మీద పడి ఉన్నారు చచ్చిపోయి పడి ఉన్నారయ్యా కానీ నిన్ను నమ్మిన వారు లేచి నిలబడి నీ గురించి సాక్ష్యం చెబుతారు అని నువ్వు నాకు చెప్పావు ఈ మాటనే నేను నమ్ముతున్నానని ప్రార్థన చేసుకుని నేను పడుకున్నాను మనశ్శాంతి అనిపించి పడుకున్న తర్వాత తమ్ముడికి ఫోన్ చేశారు తమ్ముడు అన్నాడు రేపు నేను కూడా వస్తూ ఉన్నాను రాజమండ్రి నడవండి నేను తీసుకుని వెళ్తాను నేను చెప్తాను హాస్పిటల్ అని చెప్పి అన్నాడు అక్కడ తనే కార్డు తీసుకుని మమ్మల్ని లోనికి పంపించడం ఆ డాక్టర్ చూసి మీకైతే పాజిటివ్ అండి పిల్లలకి టెస్ట్ చేద్దాం పిల్లలిద్దరికీ మరి మీరు అందరూ ఫీవర్ అన్నారు కదా పిల్లలిద్దరికి సిటీ స్కాన్ చేద్దాం బ్లడ్ టెస్ట్ చేద్దాం అని చెప్పని అన్నాడు అన్న తర్వాత బ్లడ్ టెస్ట్ ఇచ్చేసాం సిటీ స్కాన్ గురించి వెళ్ళబోతూ ఉంటే పిల్లలు మేము కార్లోనే ఉన్నాం ఈలోపు తమ్ముడు తను కారులో వెళ్తూ విండో తీసి అంటా ఉన్నాడు పిల్లలిద్దరిని మాస్క్ పెట్టుకోమని చెప్పు ఎందుకంటే ఏమో టెస్ట్లు వచ్చాక ఎలా ఉంటుందో మనకు తెలియదు టెస్ట్లు వచ్చేంత వరకు పిల్లలిద్దరిని మాస్క్ పెట్టుకోమను మీరు మాస్క్ పెట్టుకోండి అన్నాడు వెంటనే పిల్లలిద్దరూ మాస్క్ పెట్టుకున్నారు సిటీ స్కాన్కి వెళ్ళాం సిటీ స్కాన్ చేయించిన తర్వాత రిపోర్ట్స్ వస్తే రిపోర్ట్స్లో అసలు ఏమీ లేదు పిల్లలకి అంతేకాదు వీళ్ళకి అది వైరల్ ఫీవర్ వచ్చి తగ్గింది అని ఉందమ్మా అంతే తప్ప పిల్లలకి ఏమీ లేదు అని చెప్పి అనడం జరిగింది దేవునికే అనుకున్నాం మా పిల్లలు మేము ఎలా ఉంటామో తెలుసా ఏదో చిన్న పిల్లలు పట్టుకున్నట్లు పడుకుంటారు అసలు అంత క్లోజ్గా ఉంటామన్నమాట ఏడు రోజులు మా పిల్లలు మేము ఒకే గదిలో ఉన్నాము ఏసీ ఉంది ఎందుకంటే ఏసీ ఉంటే ఇంకా ఎక్కువగా వైరస్ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట మేము మాస్కులు లేకుండా ఉన్నాం కానీ నా పిల్లలు ఎఫెక్ట్ అవ్వలేదు మేమిద్దరం మాత్రం ఎఫెక్ట్ అయ్యాము అని చెప్పి డాక్టర్ చెప్పినప్పుడు ప్రవర్ నీ కొందనాలు నా పిల్లలు క్షేమంగా ఉన్నారు నా పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు నీ కొందనాలు అనుకున్నాం ఇంటికి వచ్చేసాం ఈ రీతిగా మాకు ఐదు రోజులు మందులు ఇచ్చారు మాకు ఐదు రోజుల తర్వాత రమ్మన్నారు మమ్మల్ని ఐదు రోజులు అయిపోయిన తర్వాత మరలా మేము వెళ్ళాం పాస్టర్ గారే డ్రైవింగ్ చేసుకుని తీసుకుని వెళ్ళారు డాక్టర్ అన్నారు మీకు బాగుందమ్మా ఈయనకు మాత్రం బ్లడ్లో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది స్ప్రెడ్ అవుతూ ఉంది కాబట్టి ఆయనకి ఇంజెక్షన్స్ ఇవ్వాలి అన్నారు నాకు నిజంగా చాలా భయం వేసింది ఇంజెక్షన్స్ ఇవ్వాలి అన్నప్పుడు ఏమో ఈ హాస్పిటల్లో ఉంచేస్తారా ఏంటి అన్నట్లని కానీ డాక్టరు నేను పది ఇంజక్షన్స్ రాస్తా ఉన్నాను ఒక ఇంజెక్షన్ మీకు అక్కడ చూపిస్తారు మీరు మిగిలినవి ఇంటి దగ్గర ఎవరినైనా పిలిపించుకుని చేయించండి అని లేదు సార్ నాకు వచ్చి ఇంజక్షన్ చేయడం అంటే మా అత్తగారికి ఇన్సులిన్ చేయడం నాకు అలవాటు అందుకని చెప్పి నాకు వచ్చు అని చెప్పి అనగానే నేనే చేస్తాను అని చెప్పి అన్నాను ఎవరినైనా పిలుద్దామన్నా మాకు ఇబ్బందిగా ఉన్నప్పుడు మేము ఎవరినైనా పిలిచి వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకా వేరే ఇంకేమీ లేదు నేను అందుకే ఎప్పుడో ఒక ఆరు సంవత్సరాల క్రితం నేను చేసిన ఇన్సులిన్ ఇంజెక్షన్ నాకు ఇప్పటికీ నాకు ఐడియా ఉండడం వల్ల అంటే ధైర్యంతో నేనే చేసేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత పాస్టర్ గారికి నేనే ఇంజెక్షన్స్ చేస్తూ ఉన్నాను ఈ పది రోజులు అయిపోయినాయి అండి కానీ పది రోజుల్లో నాకు చాలా నీరసంగా ఉంది అంటా ఉన్నారు పాస్టర్ గారు అయితే ఏంటి ఎందుకు నీరసం అని చెప్పి ఎంత అంటే ఎంతమంది డాక్టర్స్కి ఫ్యామిలీ డాక్టర్ అయినా ఆయన ఫోన్ చేసిన లేకపోతే నా ఫ్రెండ్ కోవిడ్ డాక్టర్ విజయవాడలో ఉంటారు ఆవిడ ఆవిడికి ఫోన్ చేసిన ఈ నీరసం అంటా ఉన్నారు అంటే ఏం లేదు కోవిడ్ పేషెంట్స్కి ఈ నీరసం అట్లాగే ఉంటుంది ఏం కంగారు లేదు ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వండి కొబ్బరి నీళ్ళు ఇవ్వండి ఇట్లా చెబుతూ ఉన్నారు రెండు లీటర్ల కొబ్బరి నీళ్ళు రోజుకి పట్టించడం ఫ్రూట్ జ్యూసులు పండించడం పాస్టర్ గారికి అయినా సరే వెయిట్ లాస్ ఎంత లాస్ అయ్యారు ఎంత తగ్గిపోయారంటే డెబ్భై నాలుగు కేజీలు ఉన్న వ్యక్తి అరవై రెండు కేజీలకి పదిహేను రోజుల్లో పన్నెండు కేజీలు తగ్గిపోయారు పన్నెండు కేజీలు తగ్గిపోయేసరికి నిజంగా నేను చెప్తా ఉన్నా నాకైతే ఆయన ఏమి తినట్లేదు కాబట్టి ఫ్రూట్ జ్యూస్లే తాగుతున్నారు కాబట్టి ఆయన అట్లాగా తగ్గిపోతూ ఉన్నారు అని చెప్పి అనిపించింది తప్ప ఇంకా వేరే ఇంకా ఆలోచన ఏమీ లేదు ఎందుకంటే అందరూ నీరసం నీరసం అలాగే ఉంటుందని చెబుతూ ఉన్నారు సరే ఇంకా మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి పదిహేను రోజులు మందులు అయిపోయినాయి మొత్తం మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి చూస్తూ ఉన్నాం మొదటి శుక్రవారం వచ్చింది మొదటి శుక్రవారం లైఫ్ గివింగ్ చర్చ్ తాడేపల్లిగూడెంలో తెల్లవారుజామ ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఆరాధన జరుగుతుంది నేను పాస్టర్ గారిని రమ్మంటే నేను రాలేను నువ్వు వెళ్తే వెళ్ళు కానీ నేను రాలేను అన్నారు అసలు అలా అనరు ఎప్పుడు కూడా ఎంత ఉన్నా అనరు నాకు ఇంక వేసేస్తా ఉంది నేను ప్లీజ్ రండి రండి అంటా ఉంటే లేదు నేను రాలేను నాకు చాలా నీరసంగా ఉందని చెబుతున్నాను కదా అన్నారు ఇంక నేను వెళ్ళిపోయాను నేను వాక్యం చెబుతా ఉన్నాను సంఘస్థులకి నేను చెప్పే వాక్యం ఏంటి అంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన ఎందు భయభక్తులు గలవారీయడలా ఆయన కృప అంత అధికముగా ఉన్నదని నూట మూడో దావీది కీర్తన గురించి నేను చెబుతా ఉన్నా ఈ లోపు పాస్టర్ గారు వెంటనే అంతర్నీరసంలో మెట్లు ఎక్కలేని పరిస్థితిలో చేర్చుకొచ్చారు మేము ఆ రోజు మొదటి శుక్రవారం ఆరాధనలో మొత్తం మా కుటుంబం ఉండాలి అనుకున్నా కేవలం నా పట్టుదల ఏంటంటే మా కుటుంబం ఉండాలి ఏ ఆరాధన ఎప్పుడూ మిస్ కాలేదు మేము లాక్డౌన్ అప్పుడు కూడా మేము నలుగురు తెల్లవారుజామునే లేచి మొదటి శుక్రవారంలో ఐదు గంటలకి మేము ప్రార్థన చేసుకుని మేము పడుకునే వాళ్ళం దేవుడు మొత్తానికి ఆయన్ని మొదటి శుక్రవారపు ఆరాధనకు తీసుకుని వచ్చాడని నేను చాలా సంతోషించాను దేవుని కృపను బట్టి తర్వాత ఆదివారం నేనే ఆదివారం ఉదయం తాడేపల్లిగూడెంలో ఆ చర్చ్లో నేనే ప్రసంగం చేశాను ఆ రోజు సాయంత్రం ఎలా అయినా సరే రూపాంతర దేవాలయంకి తీసుకురావాలని నా పట్టు కానీ మా ఆడపడుచులు కానివ్వండి లేకపోతే మా డాడీ కానివ్వండి లేకపోతే నా కొడుకు వీడు కూడా అసలు వద్దు ఇంత నీరసంలో అసలు ఎక్కడికి తీసుకుని వెళ్ళొద్దు అసలు మీరు చర్చ్కి వెళ్ళొద్దు అప్పుడే అని చెప్పి అనడం కానీ నేను పాస్టర్ గారిని వెళ్దామండి చర్చ్కి అని చెప్పని అంటా ఉన్నాను అంటా ఉంటే పాస్టర్ గారు లేదు వెళ్ళిపోదాం అని చెప్పి అన్నారు డ్రైవింగ్ చేసే ఓపిక్ కూడా లేదు ఫస్ట్ టైం స్టీవ్కి డ్రైవింగ్కి ఇచ్చి మేము డ్రైవ్ చేయమని చెప్పి అనడం ఫస్ట్ టైం ఎందుకంటే మీ అందరికీ తెలుసు చర్చ్ దగ్గరే కార్ని రివర్స్ చేయడం మాత్రమే స్టీవ్కి చెప్పేవాళ్ళు తప్ప ఎప్పుడు కారు ఇచ్చేవాళ్ళు కాదు ఎందుకంటే వాడికి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంతవరకు వరకు డ్రైవింగ్కి ఇవ్వకూడదు అని చెప్పని అనుకునేవాళ్ళు అనమాట పాస్టర్ గారు ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టం లేదు కానీ ఫస్ట్ టైం స్టీవ్ డ్రైవ్ చేసుకుని చర్చ్కి రావడం జరిగింది నేను ఆ రోజు ప్రసంగం కూడా నేనే చేశాను సంఘంతో నేను ఒక్కటే చెప్పా పాస్టర్ గారి గురించి ప్రార్థన చేయండి మీ ప్రార్థన నాకు కావాలి అని నేను తీసుకొచ్చింది ఎందుకో తెలుసా అంత పట్టుబట్టి మీ కళ్ళతో మీరు చూస్తే మీరు ఏడ్చుకుంటా దేవుని సన్నిధిలో పాస్టర్ గారి గురించి ప్రార్థన చేస్తారు కేవలం అందుకే అంత పట్టుబట్టి తీసుకుని వచ్చాను నేను అది ఆ విషయం పాస్టర్ గారికి కూడా నేను చెప్పలేదు నిజంగానే ఆ రోజు మీరు చూసి ఎంతగా ఏడ్చారో నాకు తెలుసు పృథ్వీ అయితే అంటా ఉన్నాడు అమ్మ ఏంటి మంచి వాళ్ళకే ఇలాంటి కష్టాలు దేవుడు పెడతా ఉన్నాడు బయట చాలామంది మూర్ఖులు చెడ్డవాళ్ళు తిరుగుతానే బాగానే ఉన్నారని నేను అన్నాను నువ్వు అలా అనకరా ఏడ్చుకుంటా అంటూ ఉన్నాడు వాడు నువ్వు అలా అనకరా దేవుడు నమ్మదగిన వాడు దేవుడు గొప్ప దేవుడు అని చెప్పని నేను ఆ కారు దగ్గరే దేవుడిని స్థుతిస్తూ ఉన్నాను నెక్స్ట్ డే మేము హాస్పిటల్కి వెళ్ళాలి మా ఇంట్లో ఎవ్వరు కూడా చూడాలి పాస్టర్ గారిని మీరే చూసారు సంగమే చూశారు మా మమ్మీ పాస్టర్ గారిని చూసిన తర్వాత నన్నేమీ అన్ల కానీ నైట్ ఫోన్ చేసి మా మమ్మీ విపరీతంగా తిట్టింది నన్ను అసలు పిల్లోడిని నువ్వు నీ చేతులారా పాడు చేసావు అసలు నువ్వు చూస్తూ నువ్వు ఎట్లాగ నీకు అనుమానం రాలేదు తన వెయిట్ తగ్గిపోతుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని నువ్వు ఎందుకు అనుకోలేదు ఎందుకు నువ్వు నిర్లక్ష్యం చేశావని భయంకరంగా తిట్టింది నన్ను మా మమ్మీ మా అన్నయ్యలు కూడా ఫోన్లు చేసి మా అన్నయ్యలు తిడతా ఉన్నారు నన్ను నేను ఎప్పుడూ ఊరికి నేను ఏడవనండి అంటే మనుషుల దగ్గర నేను ఏడవను నేను దేవుడి దగ్గరే ఏడుస్తాను ఎందుకంటే నా కన్నీటిని వృధాగా పోనిచ్చడం కూడా నాకు ఇష్టం ఉండదు మనుషుల దగ్గర ఏడిస్తే ఆ కన్నీరు అయ్యో పాపం అంటారు లేకపోతే మనం బట్టతో ఇలా తుడుచుకుంటాం కన్నీటిని కానీ అదే దేవుడి దగ్గర ఏడిస్తే దేవుడు బాటిల్లో పడతాడు మనం వాటర్ని బాటిల్లో పట్టుకుంటున్నామే అలాగా ఒక బుడ్డెలో ఒక బాటిల్లో ఆయన కన్నిటినంతటినీ కూడా దాచుతాడంట జ్ఞాపకం చేసుకుంటాడంట నేను అందుకే మా మమ్మీ తిట్టినప్పుడు నాకు బెంగొచ్చేస్తా వచ్చేస్తూ ఉంది నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంది నిజమే కదా నేనే కదా నేను చూస్తూ నాకు ఎందుకు ఆలోచన రాలేదు ఎంతోమంది డాక్టర్స్కి ఫోన్ చేశాను ఏంటి అని అడిగాను కానీ నేను వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలని ఎందుకు అనుకోలేదు అని అనిపించింది నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రవాహ్ని ఏడుస్తూ ఉంటే నాకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు అంటే వెంటనే ఏంటి అంటే నిజమే నేనేం చేయలేకపోయా కానీ నేను చేసింది ఏంటో తెలుసా అర్ధరాత్రులు లేచి ఆ పదిహేను రోజులు కూడా అర్ధరాత్రులు లేచి నేను ఎక్స్ట్రా నా ప్రార్థన కన్నా నేను మామూలుగా తెల్లవారుజాము ప్రార్థన చేసుకుంటా మధ్యాహ్నం ప్రార్థన చేస్తా రాత్రి ప్రార్థన చేస్తా ఫ్యామిలీ ప్రేయర్లో మళ్ళీ పాల్గొంటాం ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా మళ్ళీ మధ్యరాత్రి పన్నెండింటికి పాస్టర్ గారి కోసం నేను ఎక్స్ట్రా ప్రార్థన చేయాలి అనుకున్నా మందులు వాడడం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఎందుకంటే మందులు ఎలా ఎక్స్ట్రా వేసుకుంటున్నామో మన బలం కోసం ఆరోగ్యం కోసం కాబట్టి నేను రెగ్యులర్గా చేసే ప్రార్థన కన్నా నేను ఎక్స్ట్రా ఇది నాకు ఒక మెడిసిన్ నా భర్తకి ఇది ఒక మెడిసిన్ అని చెప్పి అనుకుని ఎక్స్ట్రా ప్రార్థన చేయడం మొదలుపెట్టా ప్రార్థన చేస్తూ ఉన్నాను నాకు వెంటనే ఆలోచన వచ్చింది నేను నేర్చుకుంటే ప్రార్థన చేస్తూ ఉంటే మా మమ్మీ తిట్టినప్పుడు ప్రభా నేను చేసింది ఒకే ఒక్క పని ఏంటి అంటే నేను ఎక్స్ట్రా ప్రార్థన చేయడం మాత్రమే నేను నమ్ముతున్నా ఇప్పటి వరకు పాస్టర్ గారిని క్షేమంగా ఉంచావంటే ఆ ఎక్స్ట్రా ప్రార్థన మాత్రమే ప్ర నేను నీ మీద నమ్మకం ఉంచా నాకు అంతకు మించి నాకేమీ తెలీదు నాకు నువ్వొక్కడవే తెలుసు నాకు నువ్వు మాత్రమే దిక్కు మేము హాస్పిటల్కి వెళ్ళాం ఇట్లాగా ఏంటి సార్ వెయిట్ లాస్ అయిపోయారు అని చెప్పి అనగానే డాక్టర్ అన్నారు ఒకసారి టెస్ట్ చేయిద్దామండి అని అన్ని టెస్ట్లకి ఇచ్చి షుగర్ టెస్ట్ కూడా చేయిద్దామన్నాడు ఆయన మొత్తం టెస్ట్ చేస్తే షుగర్ది హెచ్బిఏన్ సి అని ఉంటుంది అది పదమూడు పాయింట్ ఎనిమిది ఉంది మామూలుగా ఎంత ఉండాలి అంటే ఆరు పాయింట్ ఐదు ఉండాలి దాని లోపే ఉండాలి పదమూడు పాయింట్ ఎనిమిది ఆరు పాయింట్ ఐదు లోపు ఉండవలసింది ఎక్కడ పదమూడు పాయింట్ ఎనిమిది ఎక్కడ చాలా ప్రాబ్లం అంత ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏంటి అంటే గుండెకి ఇబ్బంది అయిపోతుంది కిడ్నీలకు ఇబ్బంది అయిపోతుంది తర్వాత ఏమో కంటికి ఇబ్బంది అవుతుంది నరాలకు ఇబ్బంది అవుతుంది ఇది గనక అంత ఎక్కువ ఉంటే గనక తర్వాత షుగర్ డాక్టర్ ఆయన కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది మూడు పూటల హై మెడిసిన్స్ ఇచ్చాడు అంటే నాలుగు వందలు ఉంది షుగర్ నాలుగు వందలు షుగర్ అది డౌన్ అవ్వట్లేదు అసలు ఆ మూడు మెడిసిన్స్ కూడా డౌన్ అవ్వకపోయేసరికి ఇన్సులిన్ ఇచ్చారు ఎనిమిది పాయింట్లు ఇన్సులిన్ చేయమని చెప్పని ఆ ఇన్సులిన్ కూడా నేనే చేసేదాన్ని ప్రతిరోజు కూడా మధ్యలో ప్లాస్మా టెస్ట్ చేయించుకున్నప్పుడు ఈ కిడ్నీలకు సంబంధించి మొత్తం అవయవాలన్నింటికి సంబంధించి టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రోజు నేను దేవుడి దగ్గర ఎంత ఏడ్చాను అంటే ఒకవేళ షుగర్ ఎక్కువ ఉంది అంటే కనుక ఖచ్చితంగా కిడ్నీలకు ఎఫెక్ట్ అవుతుంది కదా ఏమో ఎలా ఉంటుందో పరిస్థితి నువ్వు నాకు సహాయం చేయని చాలా గట్టిగా నేను ఏడ్చుకుంటా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చాడు వారికి భయపడొద్దు మీ పక్షంగా యెహోవా నాకు నేనే యుద్ధం చేస్తానని ఆ మాటతో నాకు ధైర్యం వచ్చి ఇంకా ప్రభా నువ్వే ఉన్నావు ఎప్పటి వరకు మమ్మల్ని ఏ ప్రమాదం లేకుండా తీసుకుని వచ్చిన దేవుడు నువ్వు ఖచ్చితంగా మాకు సహాయం చేస్తావని నేను దేవుని మీద నమ్మకం పెట్టుకుని నేను అట్లాగే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను నేను ఏ కేసులు విన్నా సరే వాళ్ళ హాస్పిటల్ అయిపోవడం వాళ్ళు ఇబ్బంది పడిపోవడం వాళ్ళు మొత్తానికి లోకాన్ని విడిచిపెట్టెళ్ళిపోవడం నాకు ఫోన్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ హాస్పిటల్ అని అడిగేవాళ్ళు అంటే ఇంత ప్రాబ్లం ఉంటే ఇంటి దగ్గర ఉండి ఏ ఒక్కరూ ట్రీట్మెంట్ కుదరదు ఇంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఏ హాస్పిటల్ అనేవి అడిగేవాళ్ళు లేదంటే ఇంటి దగ్గరే ఉన్నామంటే అదేంటి ఇంటి దగ్గర ఉండడం ఏంటి ఇంత ప్రాబ్లం అయితే అని చెప్పని అడగడం జరిగింది మొత్తం టెస్ట్ రిపోర్ట్లు వచ్చినప్పుడు ఏ అవయవాళకి ఎఫెక్ట్ ఏమీ లేదు అంత బాగుంది పాస్టర్ గారికి రిపోర్టు బాగుంది నాకు రిపోర్ట్ బాగుంది అని చెప్పి రావడం జరిగింది అది దేవుని కృప మాత్రమే నిజం చెప్పాలంటే అందరూ నా గురించి భయపడ్డారు ఎందుకంటే నాకు డస్ట్ ఎలర్జీ ఉంది ఇంటిలో దుమ్ము దులిపితే నాకు ఆ నైట్ నేను ఖచ్చితంగా ఆ మెడిసిన్ పీల్చుకుంటే తప్ప లేకపోతే ఆ నైట్ నాకు ఇబ్బంది అయిపోతూ ఉంటుంది అన్నమాట అంటే పిల్లికూతలు రావడం ఇట్లాగా కానీ దేవుని కృపను బట్టి అది అంత అస్తమాను నాకు ఆ ఇబ్బంది రాదు కానీ వచ్చింది అంటే కనుక అట్లా నాకు కొంచెం నేను కంపల్సరీ మెడిసిన్ తీసుకోవాల్సిందే డస్ట్ అలర్జీ వల్ల అందరూ అందుకనే పాశ్రమ గారికి ఈ ఎలర్జీ ఉంది కదా అని లేకపోతే మా ఆడబడుచులు స్వప్నకి ఎలర్జీ ఉంది కదా అని చెప్పి చాలా వరకు నా గురించే భయపడ్డారు నేనే ఎఫెక్ట్ అయిపోతానేమో ఈ కరోనా వల్ల అని చెప్పని కానీ దేవుడు నన్ను ఎట్లా కాపాడాడు అంటే నేను ఇప్పటి వరకు వచ్చి నేను అది మెడిసిన్ పీల్చుకోవడం కానీ లేకపోతే దానికి సంబంధించి నేను ఫేస్ చేయడం కానీ ప్రాబ్లమ్ని అసలు ఇప్పటి వరకు వచ్చి లేదు అది దేవుని కృప అనుకుంటా ఉన్నాను దేవుడు నన్ను అంతగా భద్రం చేశాడు పాస్టర్ గారి విషయంలో కూడా ఇంత ఇబ్బంది ఉంది తన శరీరంలో కానీ దేవుడే ఆ ఇబ్బందిని ప్రమాదంగా చేయకుండా కాపాడాడు ఖచ్చితంగా దేవుని దయ మాత్రమే మొన్న మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి షుగర్ డాక్టర్ డైరెక్ట్ గా మొన్నే చూసాడు ఎందుకంటే అప్పటి వరకు నేను ఫోనుల్లో మాట్లాడడమే ఇప్పటి వరకు కోవిడ్ వల్ల షుగర్ వచ్చిన వాళ్ళు హై షుగర్ లో ఉన్న వాళ్ళే మీ ఒక్క కేసే నేను డౌన్ అయిపోవడం చూశాను నేను అని అంటా ఉన్నాడు ఆయన ఒక్క టాబ్లెట్ మామూలు టాబ్లెట్ ట్యాబ్లెట్ ఇచ్చాడు ఆ మామూలు టాబ్లెట్ వేసుకోండి నాకు తెలిసి ఇది కూడా అవసరం లేదు షుగర్ మీకు ఉండదు నాకు తెలిసినంత వరకు అని చెప్పని డాక్టర్ చెప్పడం జరిగింది నేను ఒక్కటే అనుకున్నా ప్రవా డాక్టర్లో లేదు హాస్పిటల్లో లేదు నీలో ఉంది ప్రవా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏంటి ఏ మందులు వాడితే ఏంటి స్వస్థత అనేది నీలోనే ఉంది ప్రార్థన ఎంత శక్తివంతమైంది అంటే మా పరిస్థితిని చూస్తే మీకే అర్థమవుతుంది ఏ ఎఫెక్ట్ అవ్వకుండా ఏ ఇబ్బంది కలగకుండా దేవుడు పాస్టర్ గారిని క్షేమంగా ఉంచాడు ఆరోగ్యంగా ఉంచాడు ఇదే ప్రాబ్లము మాకు తెలుసున్న మా బంధువుల్లో ఒక ఆయనకి అంటే పాస్టర్ గారిది ఫోర్ బై ఫైవ్ అని వచ్చింది ఆయనది ఫైవ్ అని వచ్చింది సిటీ స్కాన్లో ఆయనకి ఎంత ఇబ్బంది అయిపోయి ఏఎంజీ అని హైదరాబాద్లో చాలా పెద్ద హాస్పిటల్ రోజుకి లక్ష రూపాయలు కట్టాలి ఆ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలంటే ఎమ్మెల్యేలు మినిస్టర్స్ తప్ప మామూలు వాళ్ళు జాయిన్ అవ్వడం కుదరదు అంత కట్టే వాళ్ళైతేనే ఆయన్ని ఆ హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ ఆయనకి ఎంత చేసినా ఆయన ఈ లోకంలో లేరు ఆయన మంచి పెద్ద పాస్టర్ ఆయన ఆయన కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ దేవుని కృప మేము నీతిమంతుల మనం భక్తి పరులమనో కాదు కానీ కన్నీటి ప్రార్థన నా తల్లిదండ్రులు మావయ్య గారైతే ఉపవాసంతో ఎంతగా ప్రార్థన చేస్తూ ఉన్నారంటే ఇప్పటికీ కూడా షుగర్ని తీసివేపుడు నా కొడుకు శరీరంలో నుండి అని కన్నీటితో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆయన ప్రార్థనే కానివ్వండి లేకపోతే నా తోబుట్టులు నా భర్త తోబుట్టులు దానికి మించి సంగమంతా చేసినటువంటి కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి మేము రోజును క్షేమంగా ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నా నిజంగా దేవునికి మేమేమి చెల్లించుకున్నా అది నథింగ్ అనమాట అందుకే పాస్టర్ గారికి కొంచెం ఓపిక వచ్చింది షుగర్కి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు కొంచెం ఓపిక వచ్చింది ఆ ఓపికలో కూడా చర్చికి వచ్చేసి పాటలు పాడడం గొంతు రావట్ల అంటే వింటున్న నాకు భయమేసేస్తూ ఉంది ఏంటి ఇలా పాడుతున్నారు అంటే ప్రాణం పోతుందా అన్నట్లు నాకు భయమేస్తుంది పాస్టర్ గారు పాడుతుంటే అలాంటి నీరసంలో కూడా పాటలు పాడుతా దేవుణ్ణి స్థుతిస్తా తర్వాత ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పడం మీరు ప్రతివారం చూస్తూనే ఉన్నారు పాస్టర్ గారు అరవై రెండు కేజీల నుండి అరవై ఎనిమిది కేజీలండి మొన్న వెయిట్ చూసినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది నేను ఒక్కటే దేవుని అన్న ప్రభా నేను ఆహారం అయితే సిద్ధపరుస్తూ ఉన్నాను కానీ బలం ఇచ్చేవాడు శక్తినిచ్చేవాడు నువ్వు మాత్రమే ప్రభా సహాయం చేయ అని దేవుని దయ వల్ల మిగిలిన ఆరు కేజీలు అంటే డెబ్బై నాలుగు కేజీలు రావాలి అనే నేను దేవుడి దగ్గర అడుగుతూ ఉన్నాను ఎందుకంటే అది కరెక్ట్ వెయిట్ అనమాట ఆయన హైట్కి ఆయన ఏజ్కి అది కరెక్ట్ వెయిట్ దేవుని కృపను బట్టి దేవుడు మా విషయంలో జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి అలాగే మా ఆడబడుచులు కోవిడ్తో ఇబ్బంది పడుతున్న అన్ని రోజులు కూడా మా ఆడబడుచులు మా పెద్ద ఆడబడుచు మా మూడు ఆడబడుచు వాళ్ళిద్దరూ మాకు భోజనాన్ని పంపిస్తూ ఉండేవాళ్ళు అలాగే మా మరిది ఆయన కూడా పంపిస్తూ ఉండేవాళ్ళు మాస్టర్ గారు మన సంఘ విశ్వాసి సువర్ణ గారు ఆవిడే పంపించారు ఏడు రోజులు మన సుధీరు పండు తీసుకుని రావడం జరిగింది మాకు భోజనం పాస్టర్ గారికి బ్రౌన్ రైస్ వండడం ఇవన్నీ నాకు ఇంకా టైం పడుతుందని మా వదిన ఆమె కర్రీ రైస్ ప్రిపేర్ చేసి మా పెద్దతో పంపిస్తూ ఉండేది అలాగే పిల్లలకి మా మరదలు భోజనం సిద్ధపరిచి ఆమె పంపిస్తూ ఉండేది చిన్న ఉన్నాడు కదా వీడియో తీస్తూ ఉన్నాడు తనైతే నాకు ఫోన్ చేసి అమ్మ ఏ అవసరత ఉన్నా నాకొక్క ఫోన్ చేయండి ఏం తీసుకురావాలన్న బయట నుండి నేను తీసుకొస్తాను నాకు ఫోన్ చేయండి అన్నాడు లేదు నాన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి నేను ఆ అబ్బాయితో చెప్పడం జరిగింది ఎందుకంటే కరోనా ఇబ్బంది ఉన్నప్పుడు కొంచెం భయపడతారు మా ఇంట్లో పనిచేసే అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఇంటిలో వర్క్ చేయదు బయట చేసుకుంటూ ఉంటుంది తనకి ముందు నుంచి తెలుసు మేము సంఘానికి ముందే చెప్పాం మాకు కరోనా వల్ల ఎఫెక్ట్ అయ్యింది అని ఎందుకంటే దాచుకోవడానికి ఇదేమి ఇబ్బంది ఏమీ కాదు ఇదేనా తప్పుడు ఇదా ఏంటి ఎందుకు దాచుకోవాలి చాలామంది దాచుకుంటా ఉంటారు తెలియకూడదు బయటికి అని దాచుకుని ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే మేము మాత్రం సంఘానికి ముందే చెప్పేసాం ఇట్లా మాకు ఇబ్బంది అయ్యింది అని మేము అందుకే రావట్లేదని అక్కడ సంఘానికి కూడా చెప్పడం జరిగింది అక్కడ మా దగ్గర పనిచేసే ఆవిడ తనకు కూడా మేము చెప్పినప్పుడు సాధారణంగా ఎవరైనా మానేస్తారు ఎందుకంటే అమ్మో వీళ్ళు గిన్నెలు కడిగితే ఏమో ఏ గిన్నెల్లో ఏమన్నా ఇబ్బంది ఉంటుందేమో అని మానేస్తారు కానీ అమ్మాయి మానలా తను తన కొడుకు చిన్నోడు సండే స్కూల్లో ఉంటాడు ధనుజ్ మీకు తెలుసు వాళ్ళిద్దరూ వచ్చి ఇంటిలో కిచెన్లో గిన్నెలన్నీ సర్దేసి ఎక్కడ ఉంటాయి అక్కడ గిన్నెలు సర్దేసి పిల్లలకి పొద్దున్న టిఫిన్ వండి టిఫిన్ పెట్టి ఇల్లు తుడిచి ఎవరు చేస్తారు కరోనా పేషెంట్ ఇంట్లో మనం ఎవరైనా చేస్తామో అలాగా కానీ అమ్మాయి అట్లాగా అమ్మ అయ్యగారు బాగుండాలని ప్రార్థన చేస్తా అట్లాగా అంత ఇదిగా ఆ అమ్మాయి విషయంలో నేను ఆ అమ్మాయి గురించి నా బిడ్డలతో పాటు నేను ప్రార్థన చేసేదాన్ని ప్రభా వాళ్ళకి ఏ ఎఫెక్ట్ అవ్వకూడదు ప్రభావా మా వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు నువ్వు సహాయం చేయని ఆ అమ్మాయి గురించి తన బిడ్డ గురించి తన కుటుంబం గురించి కూడా నేను నా బిడ్డలతో పాటు నేను ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని అలాగే యూత్ బిడ్డలందరూ కూడా మన టీసీ యూత్ అందరూ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఎట్లా ఉంది ఏంటి అని పరామర్శించి వాళ్ళు డ్రై ఫ్రూట్స్ చాలా కాస్ట్ ఉంటాయి ఆ డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చి పాస్టర్ గారు ఎందుకు ఇంత ఖర్చు పెట్టి తీసుకుని రావాలని ఓ బాధపడిపోయారు యూత్ వాళ్ళు అంత ఖర్చు పెట్టేసి డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చారని అలాగే తాడేపల్లిగూడెం యూత్ కూడా పాస్టర్ గారి గురించి హాస్పిటల్కి వెళ్ళాలన్నా మందులకు వెళ్ళాలన్నా ప్రతీది వాళ్ళే వెళ్ళేవాళ్ళు రాజమండ్రి వెళ్ళాలన్నా ఎక్కడికైనా వాళ్ళనే నేను పంపించేదాన్ని ఆ బిడలు కూడా అట్లాగే మా కోసం ఇంటికి వచ్చి ప్రతీది కూడా చేస్తూ ఉండేవాళ్ళు నెక్స్ట్ విజయశ్రీ ఆ అమ్మాయి ఫోన్ చేసి అమ్మ నేను ఇంటికి వస్తాను ఇంట్లో పని చేస్తాను అంది ఏమ్మా వద్దు ఏమీ పని ఉండదు అంటే లేదమ్మా బట్టలు ఉతుకుతానమ్మా లేకపోతే ఇంటికి తడిబట్ట పెడతానమ్మా లేకపోతే మీకు హెల్ప్ చేస్తానమ్మా మీరు వంట చేసుకుంటే నేను మీకు హెల్ప్ చేస్తాను నేను వండుతానమ్మా అని మీరు చేసుకోలేరు కదా నీరసంగా ఉంటారంటే అమ్మ వద్దమ్మా నా అమ్మ కదా నీకు దేవుడు ఇచ్చిన మనసుని బట్టి నీకు అందనాలు అనుకున్నా ఎందుకంటే ఎవరు చేస్తామంటారు ఇంట్లో మీ ఇంట్లో పని మనుషుల పని చేస్తామని ఎవరంటారు ఎవరో అనరు ఆ అమ్మాయి మాత్రం ఫోన్ చేసి ఎంత బ్రతిమలాడిందంటే నేను ఆ అమ్మాయిని వద్దు అనడానికి ఎంత ఎంతసేపు పట్టిందో లేదమ్మా లేదు అన్నీ ఇక్కడ బాగానే ఉన్నాయి దేవుని కృపణ బట్టి నాకు నీరసం అయితే లేదండి నిజంగా అందరూ నీరసం అంటున్నారు నాకు నీరసం లేదు ఎందుకు లేదో తెలుసా పాస్టర్ గారికి నేను అన్ని చేసుకోవడానికి దేవుడు నాకు నీరసం ఇవ్వాల నిజంగా నా కంటికి నిద్ర ఉండేది కాదు బెంగు ఉండేది మనస్తాపం ఉండేది ఇంకా ఎక్స్ట్రా నేను మరలా మధ్యాహ్నం కూడా ఇంకొకసారి ప్రార్థన చేయడం మొదలుపెట్టా ప్రభావ నువ్వు సహాయించి నాకు భయమేసేస్తూ ఉంది బెంగేస్తూ ఉంది అని చెప్పాను మేము ఇలా ఎఫెక్ట్ అయినప్పుడే సంఘంలో చాలామంది ఎఫెక్ట్ అయ్యారు గుర్తుంచుకోండి చర్చికి రావడం వల్ల ఎవరూ ఎఫెక్ట్ అవ్వాలి ఈవెన్ మాతో సహా మేమేంటి కోవిడ్తో సంఘంలో ఎంతమంది ఇబ్బంది అయ్యారు వాళ్ళు కూడా మనం చర్చికి రావడం వల్ల మనం ఎఫెక్ట్ అయ్యిందే లేదు ఎక్కడ చర్చికి వస్తే ఎఫెక్ట్ అవుతామా అని మనం ఆరాధనలు రెండుగా విభజించేసుకున్నాము శుక్రవారాల ఆరాధనలే మానేసుకున్నాం అవునా కానీ వచ్చి ఎవరైనా ఎఫెక్ట్ అయ్యారా అండి ఒక్కళ్ళు చెయ్యొద్దండి ఎవరూ కాదు ఎందుకంటే మనం చర్చకొచ్చి కాదు మనం మన పనుల్లో మనం ఎఫెక్ట్ అయ్యాం తప్ప మనం చర్చికి రావడం వల్ల మాత్రం కాదు దేవుని కృప మనల్ని క్షేమంగా నిలబెట్టింది నేను దేవుణ్ణి ఒక్కటే అడిగా ప్రవ్వా నా కుటుంబం నా తల్లిదండ్రులు నా తోబుట్టువులు మా మామగారు నా భర్తతో అంతే అంతేకాదు నా సంఘ బిడ్డలు ఏ ఒక్కరి ప్రాణం పోకూడదు నువ్వు అన్నావు కదా లేచి చక్కగా నిలవబడతారు అన్నావు కదా ఆ వాగ్దానం మా అందరికీ వర్తింపచ్చేయ్ అని దేవుడి దగ్గర నేను మొరపెట్టుకునేదాన్ని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని బిడ్డలందరూ చాలామంది ఎఫెక్ట్ అయినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు వారందరినీ కూడా దేవుడు క్షేమంగా ఆరోగ్యంగా ఉంచి ఏ ప్రమాదం లేకుండా కాపాడాడు ఆయనకి ప్రార్థన చేసిన వారిని ఆయన నామంలో ప్రార్థన చేసిన వారిని ఏ రోజున విడిచిపెట్టడు దేవునికి సాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు ఆయనకి సమస్తము సాధ్యమే మన బ్రతుకుల్లో మనం చేసే ప్రార్థనకి విలువ ఉంది మనం చేసే ప్రార్థన ప్రతిఫలం అంటే మన కంటికి వెంటనే కనపడకపోవచ్చు అది ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతమే చేస్తుంది ఈ రోజున క్షేమంగా ఉండడానికి దేవుడు కృప చూపించినందుకు దేవునికి వేలాది వేల స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆ మేన్